రైట్, ఇప్పుడు సిటీ రౌండప్ న్యూస్ చూద్దాం. కస్టమర్ల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు కొంతమంది రెస్టారెంట్ నిర్వాహకులు. ఏమాత్రం శుభ్రత లేని నాసిరకమైన ఆహారం పదార్థాలను సరఫరా చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. అలాగే వనస్థలిపురంలోని అతిథి రెస్టారెంట్ లో బిర్యానీలోని చికెన్ లెగ్ పీసెస్ కు కోడి ఈకలు అలాగే ఉండటం కలకలం రేపింది. బిర్యానీ తినడానికి రెస్టారెంట్ కి వెళ్లిన పలువురు కస్టమర్లు మాంసానికి కోడి ఈకలు రావడంతో అతిథి రెస్టారెంట్ యజమానిని నిలదీయగా నిర్లక్ష్యపు సమాధానం చెప్పారు. ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ బెదిరింపులకు దిగారు. కస్టమర్ ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేయడంతో తనిఖీలు చేపట్టారు. అందులో కొన్ని పాడైన ఆహార పదార్థాలను గుర్తించారు. భారతదేశ హిందూ ధర్మ చరిత్ర, సంస్కృతి, ఆచారాలపై సమగ్ర విశ్లేషణతో సత్యార్థ రామాయణం పుస్తకం అందుబాటులోకి రావడం అభినందనీయమని తెలంగాణ రాష్ట్ర భాష సంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ అన్నారు. బాబు రమణ అకాడమీ ఆధ్వర్యంలో సంత దత్తాపానంద స్వామి రచించిన సత్యార్థ రామాయణ గ్రంథాన్ని రవీంద్ర భారతిలో ఆవిష్కరించారు. రామాయణంపై తెలుగులో మరిన్ని పుస్తకాలు రావాల్సిన అవసరం ఉందన్నారు. ఇవి అప్డేట్స్ చూస్తూనే ఉండండి హెచ్ఎంటీవీ.